అండి, నేను అరుణానందగిరి. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ పూజ కోసం పూలు తెంపడానికి బయటకు వచ్చేసరికి పక్షులు, నల్లటి పక్షి చాలా రౌండ్లు తిరుక్కుంటే శంకు పుష్పాల మకరందం దాగుతుంది. ఇంట్లోకి ఫోన్ తీసుకుని వస్తుందా? చూడండి ఎన్ని మందారాలు పూసినాయో. ఇప్పుడు పూజ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. హలో అండి, ఈరోజు ఫ్రైడే పూజ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈరోజు అయితే శుక్రవారం కొంచెం లేట్ అవుతుంది. మా వారికి ఫస్టే బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత నేను పూజకి వెళ్ళిన, అంటే మనకు కొంచెం టెన్షన్ ఉండకుండా, ఎవరు ఎదురు చూస్తారన్నట్టు ఉండకుండా ఉండాలంటే ఇట్లా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పీస్ఫుల్గా పూజ చేసుకోగలిగిన. పూజ అయిన తర్వాత కంపల్సరీ తులసమ్మకు, సూర్యదేవునికి నేను అంటే పూజ చేసుకోవడం అలవాటు. సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం, తులసమ్మ దగ్గర కూడా శుక్రవారం దీపం వెలిగిస్తా. ఉట్టి రోజులు కొన్ని రోజు అంటే దాదాపు రెగ్యులర్గా వాటర్ అయితే వేస్తా, కానీ ప్రతిరోజు దీపం వెలిగించా అప్పుడప్పుడు ప్రత్యేకమైన రోజులలో. తర్వాత ఫ్రైడే మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రత్యేకమైన రోజులలో అట్లా నేను సాయంత్రం ఒక్కొక్కసారి ఏదైనా పండుగ రోజులు స్పెషల్ డేస్ వస్తాయి కదా, అప్పుడు ఈవినింగ్ కూడా తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తా. ప్రతిరోజు అయితే మనకు అంటే శుభ్రంగా ఉండి అన్ని రకాలుగా ఉన్నప్పుడే పూజ చేయాలనిపిస్తుంది కదా. ఇంకా అట్లా మన టీ కూడా పెట్టేసిన. ఈరోజు అయితే ప్లెయిన్ దోశ, నేను ప్లెయిన్ దోశ చేసిన. ఇక్కడ ప్యాన్ ప్లెయిన్ దోశ, ప్లెయిన్ దోశ కొన్ని మిల్లెట్స్ ఉన్నాయి దీనిలో కూడా. మిల్లెట్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. మిల్లెట్స్ ఉండేటట్టయితే చూసుకున్నా, కాకపోతే ఇది వైట్ కలర్ కనిపించేసరికి నాకు ప్లెయిన్ అనిపించింది. కాకపోతే రైస్ వేసిన దీనిలో అంతే. మనం జనరల్గా అటుకులను మిల్లెట్స్ వేసి చేస్తా కదా, నిన్న అయితే రైస్ వేసిన, అందుకే వైట్ కలర్ ఉంది. కొన్ని మిల్లెట్స్ వేసిన. ఇది అటుకులు 1 గ్లాస్, మిల్లెట్స్ 1 గ్లాస్, బియ్యము 2 గ్లాసులు, మినప్పప్పు 1 గ్లాసు, ఒకటే గ్లాస్ తోటి ఇవన్నీ కూడా. తర్వాత మెంతులు 1½ స్పూన్ అంతే. ఇది నా దోశల పిండి కొలత. అది జనరల్గా అందరికీ తెలిసిందే. నేను ఎప్పుడు దోశ పిండి నానబెట్టిన నైట్లో పనంతా అయిపోయినప్పుడు మనం గిన్నెలు గిట్ట క్లీన్ చేసుకొని పడుకునే టైంలో పెడుతున్నా. మునుపు అయితేనేమో సాయంత్రం పెట్టుకొని నైట్లో మిక్సీ చేసి పెట్టుకునేదని. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి మిల్లెట్స్ ఎక్కువసేపు నానాలి కాబట్టి మనం నైట్లో దాదాపుగా 10:30, 11:45 అవుతుంది పని అయిపోయే వరకు. అప్పుడు లాస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక సింకు అన్నీ స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటప్పుడే అప్పుడే నేను ఈ దోశ కోసం కడిగి మంచినీళ్ళు పెట్టి ఉంచుతా. ఇంకా మన టీ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ దోశ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇంకా ఈరోజు అయితే కొబ్బరి పచ్చడి చేసిన, అది కూడా షూట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి
అదే చేసినప్పుడు మళ్ళీ ఎందుకు చేయించడం అనిపిస్తుంది. అట్లా కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, శనగపప్పు ఇది ఇదివరకు చేసినట్టున్నా, అందుకే మళ్ళీ ఇంకోసారి ఎందుకన్నట్టు ఊరుకున్నట్టు. సరే ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తా, చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇంకా తర్వాత ఏమన్నా ఉంటే అప్పుడు చూద్దాం, వంట చేసుకునేటప్పుడు మళ్ళీ వెళ్దాం. అప్పటి వరకు అయితే మరి ఇంతే. ఇంకా దోశ అయితే మంచిగా ఫ్రై అయింది, అయితే బియ్యం వేసినప్పుడు ఇట్లా వైట్ కలర్ కనిపిస్తుంది మనకి. నేను చాలా రోజుల నుండి వేయలేదు కాబట్టి నాకు ఇది ఒక వెరైటీ అనిపిస్తుంది. సరే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మనం చట్నీ తోటి సర్వ్ చేసుకునేటప్పుడు కూడా చూద్దాం. కొబ్బరి పచ్చడి మనం ఒక్క ముక్కతో వేసినా కానీ చాలా ఎక్కువ అవుతుంది. దోశకు, ఇడ్లీకి కొంచెం ఎక్కువ పెట్టుకొని తినడానికి అయితే వీలవుతుంది. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా, మరి మళ్ళీ తర్వాత వెళ్దాం. ఫాస్ట్ తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ తెచ్చిండ్రు మావారు, వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవాలి. మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అంటుండ్రు, అందుకని మనం మళ్ళీ ఎక్కువ మొత్తంలో వెజిటేబుల్స్ తెచ్చుకొని వాడుకోవడం అట్లా. అంటే దాదాపుగా 2-3 రోజులకు తెచ్చుకుంటాం, ఎందుకంటే లోకల్గా మనకు దగ్గర దగ్గరనే ఉంటాయి వెజిటేబుల్స్ కాబట్టి. నాకైతే వారం 10 రోజులు ఒక్కసారి తెచ్చుకొని వాడుకునేది పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే ఆ మధ్య కరోనా ఉన్నప్పుడు కూడా అట్లనే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ అయింది, వారం రోజుల దాకా సరిపోయేటట్టుగా అన్నీ తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ సర్దుకోవాలి, దేనికి అది సపరేట్ చేసి పెట్టుకోవాలి, ఇది ఒక పని. అంటే నేను జనరల్గా వాకింగ్ రెగ్యులర్గా మా వారైనా నేనైనా వెళ్తే, నేను వెళ్తే మాత్రం కంపల్సరీ రోజు పాల ప్యాకెట్స్, తర్వాత వెజిటేబుల్స్ తెచ్చేదాన్ని. ఇంకా తన వెళ్ళినా కూడా తను కూడా వెజిటేబుల్స్ ఒక 2 రకాలు తీసుకొచ్చుకుంటే మళ్ళీ రేపు లేదా ఎల్లుండి ఇంకేమన్నా అవసరం ఉంటే అట్లా తెచ్చుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఒక్కటిసారి అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్ నిండా పెట్టుకొని వారం రోజులు ఏదో ఒకటి వండుకొని తినాల్సిన పరిస్థితి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి గాలిలా వస్తుంది బాగా అని అంటున్నారు కాబట్టి ఇంకా మేము ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాం. ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి కూడా వస్తుంది అంటున్నారు కరోనా. అట్లా చాలా ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. అయితే ఇంకా సెకండ్ డోస్ అయిన తర్వాత కూడా ఒక 15 డేస్ తర్వాత మనకు అప్పటి నుండి సేఫ్ అని అంటున్నారు. ఇంకా 8 వీక్స్ అన్నారు మాకు సెకండ్ డోసు వ్యాక్సిన్ ఇవ్వడానికి. ఇంకా ఆ సెకండ్ డోస్ అయిన తర్వాత అప్పుడు కొంచెం సేఫ్ అనిపిస్తుందేమో. ఇప్పుడైతే నేను దేనికి సపరేట్ చేసుకొని గంగవాళ్ళ కూర, ఆలుగడ్డలు, టమాటాలు, క్యారెట్లు ఇట్లా అన్ని కూరగాయలు తీసుకొచ్చాను. మునగకాయలు, వంకాయలు, టమాటాలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, మనకు అన్ని వెజిటేబుల్స్ ఇక తీసుకొచ్చి పెట్టిండ్రు. తర్వాత ఇవన్నీ అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా ఇది కూడా ఒక పని, ఎక్స్ట్రా పని. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలలో ఉండే వాళ్ళంటే వెళ్ళడం కష్టమని అట్లా తెచ్చుకుంటారు, కానీ మనకు తాజా కూరగాయలు దొరికినప్పుడు అట్లా ఎందుకని అనిపిస్తుంది. ఈరోజైతే నేను బయటకు వెళ్తున్నా పగలు, చిన్న పని అండి, ఇక్కడనే దగ్గరనే బయటకు వెళ్ళి వచ్చిన అప్పుడు వచ్చిన తర్వాత లంచ్ చేయడం తొందరగా టైం అయిందని చేసిన, షూట్ చేయలే. గోర్చిక్కడికాయ, టమాటా, రైస్ చేసిన. ఇప్పుడు ఈవినింగ్ మనం మార్నింగ్ దోశ వేసుకున్నాం కదా, ఈవినింగ్ టీ టైం కూడా దోశ చేస్తా జనరల్గా. ఈరోజైతే దోశ వద్దన్నారు, అందుకని దోశ పిండిలో నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసిన తర్వాత దానిలో అది బజ్జీల్లాగా వేయడానికి ఇక్కడ ఆయిల్ పెట్టిన. అది బజ్జీల్లాగా వేయడానికి లూజ్ ఉన్నట్టయితే దానిలో ముంబై రవ్వ కలుపుకోవాలి కొంచెం. ఇక్కడ నేను ముంబై రవ్వ కలిపేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను చేతులు కడుకోవడం అని ఫస్ట్ నేను కలిపిన తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు షూట్ చేసిన. చేద్దాం ఇది ఇదివరకు లేదు కదా అన్నట్టుగా. ఇక్కడ మన దోశపిండిలో ఒక గ్లాస్ ముంబై రవ్వ కలిపిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అట్లా అవి వేసిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలి. తర్వాత మనకు చట్నీ మార్నింగ్ది కొబ్బరి చట్నీ కొంచెం ఎక్కువనే ఉంది, దాంతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేస్తా బజ్జీలాగా, ఇప్పుడు చిన్న చిన్నగా బజ్జీలాగా వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడమే. అయితే ఇది రెగ్యులర్గా చేయాలని కాదు, కానీ ఆయిల్ ఫుడ్ ఎప్పుడో ఒక్కొక్కసారి దోశ తినాలనిపించేది అట్లాంటప్పుడు
ఇంకేదైనా అంటే మనకు ఉన్న వస్తువుతోటే కొంచెం వెరైటీగా చేయడానికి నేనైతే ఈ రకంగా ఈరోజు ట్రై చేసిన మొత్తం షూట్ చేయలే లాస్ట్కు ఇట్లా మొత్తానికి మనకి ఇట్లా రెడీ అయినాయి. ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు తినడానికి, మేమైతే ముగ్గురమే. అయితే జస్ట్ టీ టైంకు మనం ఒక 4-5 అట్లా తింటే సరిపోతుంది, ఏదో ఒకటి తినాలని అట్లా. ఈరోజు అయితే ఇట్లా చేసిన ఇవి లోపల కూడా నేను సర్వ్ చేసేటప్పుడు చూసి చూడండి, లోపల కూడా మంచిగా ఉడికేదాకా ఉంచాలి, మీడియం మీద పెట్టి కాలవాలి. ఇక్కడ చూడండి ఇంకా లాస్ట్ ఇది. అయితే వేసిన తర్వాత అన్నీ ఒకదానికొకటి అతుక్కున్నట్టు ఉంటాయి, తర్వాత కాలిన తర్వాత ఇట్లా ఇట్లా గంటతోటంటే విడిపోతాయి. ఇక్కడ మనకు ఇట్లనైతే తయారైనవి, వీటిని ఏమంటారో తెలియదు. ఇంకా ఏదో మనం అయితే వేసుకున్నాం దోశపిండితోటి, బజ్జీలా వేసుకున్నాం, చట్నీతోటి తిన్నాం, చాలా టేస్టీగా ఉంటాయి. పైన అంతా క్రిస్పీగా కరకర అన్నట్టు ఉంటాయి, లోపల చాలా మంచిగా ఉంటుంది. మనం ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ పిండిలు వేసి మంచిగా మిక్స్ చేసి కలపాలి, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు అయితే మనకు కొబ్బరి పచ్చడి ఉంది కాబట్టి కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉన్నాయి కొబ్బరి పచ్చడితోటి. అయితే ఫస్ట్ ఒకటి చేసిన తర్వాత నేను అది ఎట్లా ఉందనేది టేస్ట్ చేసినాను లే. దీనిలో మనం ఓన్లీ ఉప్పు వేసుకున్నాం, పచ్చిమిర్చి చేసినాం కాబట్టి. ఒకటి చూసిన తర్వాత దాంట్లో ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కరెక్ట్ వేయాలి అంతే. మనం పచ్చిమిర్చి వేసినాం, ఉల్లాకు కొత్తిమీర ఆకు, ఉల్లాకు కాదు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంతే కదా మనం వేసేది. అవి కొంచెం నలిపినట్టుగా మిక్స్ చేస్తే కమ్మటి వాసన వస్తుంది, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను కూడా తిని చూడాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక టేస్ట్ చేసినా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటే చేసి చూడండి. ఇక్కడ చూడండి పైన అంతా క్రిస్పీగా కరకర అన్నట్టుంది, ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల మంచిగా మనం స్మూత్గా మంచిగా ఉల్లిగడ్డ ఇట్లా అన్నీ ఉడికినాయి. మీడియం ఫ్లేమ్లో కాలవాలి, మరీ తొందర తొందరగా కాలవద్దు. చాలా టేస్ట్గా ఉన్నాయి. మొత్తానికైతే సాయంత్రం స్నాక్స్ అంటే ఏదో ఒకటి మన దగ్గర ఉన్న వాటితో చేసిన మరి ఈరోజు అయితే తింటే మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.